ఈ మహారాణి ఇంకా పడుకుందే. ఎప్పటి నుంచో నేను టిఫిన్ చేసి తినిపిద్దాం అనుకుంటున్నాను నా భార్యకి. ఈరోజు ఎలాగో సండే, ఆమె నిద్ర లేచినప్పుడు మనం ఉప్మా తయారు చేసి తినిపిద్దాం మన భార్యకి. ఇక మొదలెడదామా? అసలు ఉప్మా ఎలా చేయాలి? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఉప్మా రవ్వ, ఏసరు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఏం దొరికితే తీసి బాగా చేసి మామిడితో మెప్పించుకుంటే చాలు కదా, చేద్దాం. ఏదో ఉంది కవర్ ఇక్కడ. ఎస్, క్యాబేజీ వేద్దాం, టమాటాలు వేద్దాం, పచ్చిమిరపకాయలు వేద్దాం, ఇంకా అల్లం వెల్లుల్లి ఉంది. ఎస్ ఎస్, గంజిగడ్డలు ఇవి వేస్తే ఉప్మా అదిరిపోవాలా, ఉప్మా అదిరిపోవాలా. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే, ఎవడు చేసినాడు మనవి చేద్దాం ఈరోజు. యా, గంజిగడ్డలు, పచ్చిమిరపకాయ, క్యాబేజీ, ఎస్ అన్నీ పెట్టుకో. ఎస్, మీకు ఒక విషయం తెలుసా? అసలు ఉప్మా చేయాలంటే ఇంట్లో స్టవ్ ఉండాలి, ఇంట్లో స్టవ్ ఉండాలి, స్టవ్ పైన పెనం ఉండాలి. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా. అబ్బా కమలా సార్, పెనం ఉండాలి దాంట్లోకి. ఎస్, ఉప్మా చేయాలంటే మొదట రవ్వ వేయాలి, రవ్వ వేసాక అంటించాలి. ఎవరు అడిగాడు రండి నిన్ను? అంటించా, అంటించడంలో మనకు మించిన వాడు లేదు. నీ బొందరా, నీ బొంద, నేను ఎంతసేపు ఇలా వేయించాలబ్బా? నల్లగయ్యే వరకు వేయించాలనుకుంటా, నల్లగయ్యే వరకు వేయించాలనుకుంటా, నల్లగయ్యే వరకు వేయిద్దాం. ఓకే, నల్లగవ్వరా, ఓ రవ్వ నల్లగవ్వు. ఈరోజు నీ రవ్వతో నా పిల్లం ఉప్మా అదిరిపోవాలంతే. ఎస్ ఎస్, టమోటాలు ఇలా పరపరా పరపర కట్ చేస్తే అయిపోయింది. క్యాబేజీ తర్వాత పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కత్తిరించాం. ఇప్పుడు గంజిగడ్డ. యా, చూసారా గంజిగడ్డ? ఏయ్, అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు. అని అలాగా చూసారా, రవ్వ నల్లగా అయింది. ఇప్పుడు దీంట్లో కూరగాయలు వేసి నీళ్ళు వేసి నీట్గా ఉప్మా చేస్తే నా స్వామి రంగా అద్భుతంగా ఉంటుంది అంతే. ఉప్మా రవ్వ బాగా నల్లగా అయ్యింది. ఎస్ ఎస్ ఎస్, దీంట్లోకి మనము కూరగాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎండుగడ్డలు, క్యాబేజీ అన్ని వేసి ఇప్పుడు వస్తే ఆహా, నీళ్ళు కూడా వేయకముందే గుబగుబలాడిపోతుంది వాసనతో. అబ్బో, ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. తొడుము కూడా వేసా, ఎందుకైనా మంచిదండి. అద్భుతమైన వంట మా ఆవిడకి ఈరోజు. ఆహా, అసలు నన్ను మెచ్చుకొని తీరుతుంది. ఇప్పుడు రవ్వలేక ఎన్ని నీళ్ళు వేయాలి? ఎస్, చెంబు నిండా పోసేద్దాం. ఏమవుతుంది? ఏమి కాదు. చూసారా, బాగా నల్లగా అయిన నల్ల ఉప్మా. మీ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎప్పుడు ఎవరు తినండ్రు, నీళ్ళు పోద్దాం. ఎస్, బుస బుస పొంగుతోంది. ఎస్ 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 ఎస్. ఏంటి ఇల్లంత వాసన వస్తుంది? ఏంది పోగా, ఈయన ఏం చేస్తున్నాడో? ఏమండి, నేను ఏం చూసి ఏం చేస్తున్నాడు? ఇది వంటల వాసన వస్తానంటుంది. ఏమండి వాహ భోజనంబు, వింతైన వంట కంబు, ఇయాల వారి విందు. ఓహోహో, ఏం చేస్తున్నారు? నీకోసమే స్పెషల్ గా ఉప్మా తయారు చేస్తున్నా, బ్లాక్ ఉప్మా. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? గంజిగడ్డలు కూడా ఎవరు చెప్పారండి అసలు చేయమని? నీకే సర్ప్రైజ్ ఇద్దామని. ఎవరు అడిగాడు రండి నిన్ను? ఎవరు అడిగాడు రా? ప్రేమతో చేసినాడు ఒప్పుకోవాలి నువ్వు. అది ప్రేమతో ఏంది, ప్రేమతో అది చేస్తారా అసలు? మిమ్మల్ని ఎవరు చేయమన్నారండి?
నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అరుస్తున్నాడు వేడు. పేరు మాట్లాడుతున్నారు. స్టవ్ చూడు రామచంద్ర, ఎట్లా చేసినాడు ఈ స్టవ్? నేను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి? ఏంటి క్యాబేజ్ ఉంటే తీసుకున్నారండి? ఉప్మాలోకి ఇద్దామని. ఉప్మాలో క్యాబేజ్ చేస్తారా? క్యాబేజ్ చేస్తారా? ఏదో తేడాగా ఉందండి. నీకోసమే చేసింది. చూసావా 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 ఎసర్ చూసావా ఎసర్ చూసావా? అద్భుతంగా వచ్చింది కదా, అద్భుతంగా వచ్చింది కదా, అద్భుతంగా ఉంది కదా. ఇది ఉప్మానా? మీకే పెడతాను, మీరే తినండి, నాకు అసలు వద్దు. దా మీకోసం చేసి నేను ఎందుకు తింటాను? నాకేమైనా పిచ్చి ఉంది అనుకున్నావా? 100 మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డ రామచంద్ర ఉప్మాన అంతా పాలు చేస్తున్నాడు. మిమ్మల్ని ఎవరండి పెత్తనాలు కట్టుకోమని ఉండేది? ఏ పెత్తనాలు తిన్నారు? నీతోనే పెత్తనం లాస్ట్. మళ్ళీ ఇంకెవరితో తెచ్చాను? జోకర్ మాత్రం బాగేస్తారు. డాక్టర్ దగ్గర పోదామా? ఏంది డాక్టర్ దగ్గరికి ఇట్లా ఉప్పా తింటే డాక్టర్ గారు పైకి పోతాం మేము ఒకేసారికి. దగ్గు అవసరం లేదు. దగ్గు ఎప్పటి నుంచి వస్తుంది? ఇప్పటి నుంచే. మీరు చేసినప్పుడు నుంచి ఉప్మా నిద్రపోయింది హాయిగా. ఆ వాసనకి భయపడి పరిగెత్తి వస్తుంది. నేను ఏమైంది అని చిచ్చి మీరు సిగ్గుపడకండి. మీ బాబున్నారండి మీరు అన్ని ఇట్లా పనులు చేస్తుంటారు. దయచేసి ఏం చేయొద్దండి. నేను అంటుకుంటుంది మళ్ళా మీరు చేసే పనులకి. అమ్మా కొద్ది పొగలో ఎట్లా వస్తుందో. ఎగ్జాస్ట్ కూడా వేసుకోలేదు మీరు పార్టీ నుంచి. మీకే పెడతా ఇది, తినండి కూర్చోండి. నా పేరు చూడు, మట్టి చూడు. అసలు కాయగూరలు కడగలేదా మీరు? ఏంటి కాయగూరలో కూడా స్నానం చేస్తారా? చేస్తారా? అని ఎవరికన్నా చూపించండిరా, వదిలేయకండిరా బాబా. అలాగా అట్లుంటుంది మీతోటి. అందుకే నేను వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు వచ్చి కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తే తెలుస్తుంది ఎట్లుంటుందని. కాయగూరలు కూడా కడుగుతారా? స్నానం చేయిస్తారా అంట. అది స్నానం చేయిస్తారా అంట కాయగూరలకు? బాబా బాబా ఏమున్నారండి మీరు నిజంగా. సబ్బుతో డెటాల్ డెటాల్ అంతా చేసి ఫినాయిల్ వేసి డెటాల్ వేసి ఇంకా ఏమేమి కాల్సి వేసి తిక్కండి. బాత్రూమ్ బ్రష్ తో తిక్కండి బాగా. బాత్రూమ్ బ్రష్ తో తిక్కండి బాగా అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు? చేసినా చేసే రకమే మీరు. మీతో ఏం మాట్లాడినా కూడా చాలా ఆచి తూచి మాట్లాడాలి నేను. ఇంకా పాండి నుంచి ఉప్మా అంటే దీన్ని ఉప్మా అంటారు ఎవరన్నా? దేవుడా దీని ఎట్ట చేయలో ఏమో. అవమానం భరించరాని అవమానం, ఘోర అవమానం. నేను ఎంతో కష్టపడి ఆమె కోసం సర్ప్రైజింగ్ ఉప్మా చేస్తే ఉప్మా పడే నేను తిడతాను, కానీ భర్త ప్రేమను చూడట్లే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి అవమానం హక్కటక్కట, ఏమీ కష్టము. అయినా ఉప్మా చెడిపోయిందంటేంది? ఏమోలే, ఓటమి నిజానికి తొలిమెట్టు. కానీ భార్యలో మొగలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎంత జ్ఞాని రాను కొనుక్కుంటానండి. ఇది ఉప్మా అంటే మీరు చేసింది ఏం తెలుసా? థుప్మా థుప్మా ఇట్లుండాలి ఉప్మా అంటే. ఏముందిలే, నేను నల్లగా చేసినా నువ్వు తెల్లగా చేసినావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దానికి ఏముంది కలర్ తేడా? అంతే, నీకు కూడా బ్లాక్ అండ్ వైట్ మీద పెద్ద ఇది చూడు, వివక్ష ఉంది నీకు. తెల్ల ఉప్మా నల్ల ఉప్మా అని చాలా పెద్ద వివక్ష. గెంచిగడ్డలేసి కాలీఫ్లవర్ వేసి నల్లగా మార్చి అది కదా మీ దృష్టిలో ఉప్మా అంటే. చూడు ఇదిగో ఒకటి గుర్తుపెట్టుకో. చెప్పండి, ఇంకా డైలాగులు స్టార్ట్ చేస్తారు కదా. చెప్పడం కాదు, ఈ ప్రపంచంలో ఏదైనా కొత్త వస్తువు ఆవిష్కరించబడిందంటే నాలంటూ తెలివిగా ప్రయోగాలు చేయబట్టి. చూడు చూడు, ఫ్యూచర్ లో ఖచ్చితంగా బ్లాక్ ఉప్మా అనేది కొత్త వంట కాకపోతే. మీరే గ్రేట్, కానీ దయచేసి నా మీద మాత్రం ప్రయోగం చేయకండి. అదుండు కాదు, ఉప్మా తీగలేదు, గన్నిగడ్డ లేదా? గంజగడ్డ ఎందుకు? గన్నర పప్పేస్తాలండి. ఎందుకు గన్నర పప్పేస్తాలండి? పీడ విరగడ అవుతుంది. వద్దులే, బాగుంది బాగుంది. ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది.